వెల్కమ్ టు అనదర్ అదర్ ఎపిసోడ్ ఆఫ్ కుర్రెనా అసలు అడల్టింగ్ అంటేనే సూపర్ కష్టమైన జాబ్ కదా దాంట్లో కూడా ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా మనం ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ తెచ్చుకుంటాం ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బాయ్ బెస్ట్ అనే కాన్సెప్ట్ దాంట్లో ఒకటి ఈరోజు ఉన్న వాళ్ళని ఎందుకు పిలిచాను అంటే నాకు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కొంచెం చాలా ఎక్కువే ఉందన్నమాట దాని మీద ర్యాపో సో వీ హ్యావ్ చరణ్ లక్కరాజు తను మీరు టెంపరీ రూమ్మేట్స్లో చూస్తుంటారు అండ్ ఆల్సో వీ హ్యావ్ నేహా ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ చాలా పాపులర్ బికాజ్ షీఈ్ అ స్టైలిస్ట్ అండ్ హాయ్ హలో ఇప్పుడు అర్జెంటుగా ఒక రెండు మంచి మాటలు చెప్పిన గురించి రితిక చాలా మంచిది రితిక చాలా క్యూట్ గా ఉంటుంది వెరీ స్వీట్ షీ ఇస్ వెరీ కేరింగ్ షీ ఇస్ అ గుడ్ గర్ల్ వి ఆర్ లక్కీ టు హావ్ హర్ ఇన్ आवर లైఫ్ సో గ్రేట్ఫుల్ సో గ్రేట్ఫుల్ ఇస్ ఓకే చాలా ఇంకా మాకు చెప్పాలండి రూడ్ ఓకే సో నేను నేనైతే పర్సనల్ గా చిన్నప్పటి నుంచి లైక్ ఐ సీన్ అ లాట్ ఆఫ్ మూవీస్ అన్నీ యు నో వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ దాంట్లో గర్ల్ అండ్ అ గాయ్ కెన్ నెవర్ బి ఫ్రెండ్స్ ఈవెన్ ఇఫ్ దే స్టార్ట్ ఆఫ్ ఎస్ ఫ్రెండ్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీన్ ఇవెన్చువలీ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది డు యూ గైస్ బిలీవ్ దట్ ఏ టైంలో యూ అండర్స్టాండ్ దట్ ఓకే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ గానే ఉండగలరు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు దే కెన్ బి ఫ్రెండ్స్ అని వెన్ యూ అండర్స్టాండ్ అంటే వి వర్ ఆల్వేస్ బీన్ వెరీ హ్యాపీ విత్ విత్ వాట్ యు హ్యావ్ తనకేమైనా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా లైక్ షేర్ ఇట్ విత్ మీ అండ్ నాకు ఏమైనా ఉన్నా షేర్ విత్ సో ఇట్స్ విఆర్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్ ఫర్ మీ నేను స్కూలింగ్ నుంచి సో వెన్ ఐ వాస్ ఇన్ సెవెన్త్ ఎయిత్ సెవెన్ బాయ్స్ నేను ఒక్కదాని అమ్మాయి మా క్లాస్ టెన్త్ అది ఐఎమ్ నాట్ ఇవెన్ కిడింగ్ సో ఫర్ నాకు alwada for ipendi for a moment i forgot that i was a girl because i was hanging <laughs> too much with boys and so for me it was never like a girl boy can never be friends because mm -hmm. uh, so for me it's very natural how it's with a girl it's just the same with him but i forget he's a boy <laughs> <laughs> okay moving on <laughs> so now the problem whenever i have a crush on somebody వాళ్ళని ఒకవేళ అంటే ముందు తెలుసుకుందాము అని ఫ్రెండ్స్ అవుతాం కదా దట్ ఈస్ ద స్టార్ట్ అలా అయినప్పుడు వాళ్ళు నాకు కొంచెం క్లోజ్ అవుతున్నప్పుడు ఐ ఫర్గెట్ దట్ ఐ హ్యావ్ అ క్రష్ ఆన్ దెమ్ హౌ డు యూ మెయింటైన్ దట్ బౌండరీ దెర్ హ్యాస్ టు బి సమ్ మిస్టరీ ఇంకా ఆ పర్సన్తో నేను అంత క్లోజ్ అయితే అయిపోను ఇఫ్ ఐ హ్యావ్ క్రష్ ఆన్ సమ్ వన్ ఐ విల్ మేక్ ష్యూర్ దాట్ అంత క్లోజ్ అయిపోయి మా బ్రో అట్లా ఫుల్ అయిపోయి ఇంకా ఇంకా అన్ని షేర్ చేసుకొని ఇంకా అంత నార్మలైజ్ అయిపోవాలని ట్రై చేయండి నేను కొంచెం డిస్టెన్స్ ఉండాలి కొంచెం మిస్ట్రీ మిస్ట్రీ ఉండాలి అది ఉన్నప్పుడు కొంచెం హీట్ ఉంటుంది కొంచెం ఇంకా మధ్య మధ్యలో కొంచెం ఫ్లర్ట్ చేస్తూ కొంచెం మేకింగ్ షోర్ దట్ కంప్లీట్గా ఫ్రెండ్గా ట్రీట్ చేయకుండా లైక్ అక్కడక్కడ కొంచెం ఫ్లర్టీ లైన్స్ వేస్తూ కొంచెం మేకింగ్ షూర్ దట్ ఐ మేకింగ్ షోర్ దట్ షీ నోస్ దట్ ఐ లైక్ హర్ ఇన్ సమ్ వే అన్నట్టు అలా చేస్తే ఐ డోంట్ థింక్ విల్ ఫాల్ ఇన్ దట్ జోన్ అది ఐ కాంట్ అదే కదా నాకు రాదది నేను ఎంత ట్రై చేసినా ఐ కెనాట్ జస్ట్ కమ్ నేచురల్లీ అది ఏం చేయలేం అంటే నీకు నేయా అంటే క్రష్ దూరం నుంచి బాగుంటా అనిపిస్తుంది నాకు దగ్గరగా ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఐ లైక్ టు అడ్మైర్ దట్

తప్పు లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వు అప్రోచ్ అవుతూ ఉంటావు వాళ్ళు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు ఎంతవరకు మాట్లాడచ్చు ఎంతవరకు ఒకరితో నువ్వు మామూలుగా మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక కన్వర్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే క్లోజ్ అయిపోతున్నాను నీకు ఈసారి నువ్వు కొంచెం కీప్ దట్ ఇన్ మైండ్ ఓకే క్లోజ్ అయిపోతున్నాను క్లోజ్ అయిపోతున్నాను అని చెప్పి అక్కడతో కట్ చేసి వెళ్ళిపోవడం టూ మచ్ అటెన్షన్ ఇవ్వకుండా టూ మచ్ అవైలబుల్ అవ్వకుండా కానీ అలా టూ మచ్ అవైలబుల్ అవ్వకుండా ఉంటే యాటిట్యూడ్ అనుకుంటారు కదా అనుకోని అంటే లైక్ నో అంటే అదే లైక్ అలా అనుకున్న తర్వాత విత్ ఇన్ నో టైం మళ్ళీ నువ్వు వచ్చి వేరే టైంలో అవైలబుల్ అవటం అవసరమైనప్పుడు అవైలబుల్ అవటం కొంచెం బ్యాలెన్సింగ్ అవ్వరియస్ హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ నువ్వు వాళ్ళకి అలవాటు చేసేదే వాళ్ళకి అలవాటు అవుతుంది బేసికలీ సో నువ్వు బిగినింగ్ నుండి టూ మచ్ ఇది అలవాటు చేసేవనుకో సో అది ఇంకా అది తీసేసుకున్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ డౌన్ అయిపోతుంది కదా ఇంకా అంత టూ మచ్ ఇదికే బిగినింగ్ లో అప్పుడు ఆబ్వియస్లీ కొంచెం కొంచెం ఇస్తూ వెళ్తా ఫాలో చరణ్ లక్ రాజు ఫర్ మోర్ టీటింగ్ టైప్స్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఐ నో హౌ మచ్ చరణ్ మీన్స్ టు యూ అండ్ సేమ్ అండ్ ఆ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ నువ్వు ఎంత ప్రయో ప్రయారిటైజ్ చేస్తావో ఐనో కానీ ఇది ప్రయారిటైజ్ చేయడం వల్ల నీ లైఫ్లో ఏదైనా ఆర్ దేర్ పీపుల్ నీ వేరే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే నీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ దర్ ఆర్ టైమ్స్ వెన్ వీ పుట్ These people above everybody because I do that. And I think everybody knows. E <laughs> <laughs> relationship, ni relationship slow, this is a problem and generally i am very vocal about my feelings. When it comes to my friends, I make sure I tell them how much I love them. You know, all my friends or all my whoever, I'm very vocal about it. So I somehow balance it out. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపన్స్ అండ్ అడ్జస్ట్ అయిపోతుంది బికాస్ ఐ మేక్ షూర్ ఐ లెట్ దెమ్ నో వేర్ హీ స్టాండ్స్ వేర్ యూ స్టాండ్ నో ఇది ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్ట్ లకే చాలా మంది అనుకుంటారు ఆబ్వియస్లీ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ సంథింగ్ ఇస్ బ్రూయింగ్ ఆర్ యు గైస్ డేటింగ్ అని చెప్పి నాకు మెసేజ్ వస్తాయి దానికి మెసేజ్ వస్తాయి దట్ హ్యాపెన్స్ అ లాట్ హీ సింగిల్ అని చెప్పి స్టోరీ వేద్దాం అనుకుంటున్నా ఇది కింద క్యాప్షన్ కింద క్యాప్షన్ అప్లోడ్ పెడతది యా హీ సింగిల్ కింద హ్యాష్‌టాగ్స్ లో మెన్షన్ చేస్తది కానీ ఆయన్ని చూడరు కదా ఉత్త ఫోటో చూసేసే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి అనేసుకుంటారు కానీ ఎప్పుడు నీకు ఇది ప్రాబ్లమెటిక్గా గా అనిపించలేదు నీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో లైక్ ద గాయ్ మైట్ బీ అబిట్ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఎప్పుడు అంత ఎఫెక్ట్ నేను అందరికి కల్పేస్తా సో దే నో నేను వాళ్ళతో ఎలా ఉంటా వీడితో ఎలా ఉంటా ఇట్స్ సో విజిబుల్ దట్ అంత డిస్టర్బెన్స్ ఎవరిబడి నోస్ మోస్ట్లీ ఎక్కడైనా ఎక్కడైనా స్లీప్ నోస్ దట్ మోస్ట్లీస్ లోట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దేస్ నథింగ్ మోర్ అనేది మాక్సిమం అందరికీ తెలుసు కలిసినప్పుడు అర్థం అవుతుంది అప్పుడు అర్థం కాదు కలిసేదాకా అర్థం కాదు కలిసేదాకా అందరూ అబ్వియస్లీ ఏజెంట్ చేసుకుంటారు బట్ కలిసిన తర్వాత ఎవ్రీబడి నోస్ దాట్ సో అండ్ అండ్ ఐఎమ్ ప్రెటీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హర్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఆర్ హూ ఎవర్ ఇట్ సో కాబట్టి ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలా and we don't yeah. even talk every day ah yeah. we just tell the memes on that and i got phone just ain't reply vadled antadu ante enta i'm not good at texting

ఎను ఎనిమిది నాకు కాల్ ఏం రాదు నేనే మేము ఆడుకోము అవి హార్డ్లీ స్పీ టాక్ అరౌండ్ లైక్ ట్వైస్ అ వీక్ త్రైస్ అ వీక్ అంతే అవి మాట్లాడుకున్నప్పుడు ఇంకా మొత్తం ఒక మినిమం టూ త్రీ అవర్స్ మరి కాల్ చాయ్ కోట్లా కలిసి అప్పుడు ఇంకా ర్యాంటింగ్ ఉంటుంది అప్పుడు మొత్తం అన్ని మాట్లాడుకుంటాం అది చాలు వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ యూ నో ఎవ్రీథింగ్ సో దట్ ఈస్ నీకేమైనా ప్రాబ్లం అయిందా బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు హుల్ ఫీ హుల్ ఫీల్ ఇన్సెక్యూర్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ కానీ ఎవ్రీథింగ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ గ్రేట్ థింగ్ ఆల్సో ఓకే వే టూ మచ్ ఇన్ఫర్మేషన్ బట్ ఇప్పుడు నాకేమన్నా చెప్పాలి అంటే ఐ డోంట్ హ్యావ్ టు నో ఓకే దిస్ ఇస్ దట్ పర్సన్ అన్నట్టు లిటిల్ డీటెయిల్ అండ్ ఐ అండర్స్టాండ్ ఓకే తిను తన గురించి మాట్లాడుతున్నాడను లేకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు అను వే టు మచ్ ఇన్ఫర్మేషన్ అది టైమ్స్ కెన్ బి ప్రాబ్లమాటిక్ వెన్ యూఆర్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్ సో ఆ బౌండరీ ఎట్లా గీసుకుంటారు సంథింగ్ వీ నీడ్ టు లర్న్ బట్ అందులో నేను నేర్చుకోవాలి ఐ డోంట్ నో లైక్

ఇలా అనమాట ఇప్పుడు మనం లో పిక్చర్స్ పెడతాము అండ్ ఆల్ నీ పిక్చర్ ఎప్పుడు పెట్టినా ఐ గెట్ క్వశ్చన్స్ లైక్ ఐ యు ఇన్వాల్వ్ విత్ దిస్ పర్సన్ అన్నట్టు ఐఎమ్ ప్రిటీ షోర్ మీ ఇద్దరికి అయితే ఎవ్రీ డే వస్తాయి వై యూ థింక్ పీపుల్ అజ్యూమ్ దట్ మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని గుంటూరు అదొక లైక్ వెన గుంటూరు నా నాకేంటి నాకు ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అంత నార్మల్స్ కావాలా నాకు నాకు అంత దీనికి లక్ చిన్నప్పటి నుండి ఇందాక చెప్పినట్టు చైల్డ్హుడ్లో సెవెన్ బాయ్ సో బాయ్స్ అండ్ వాళ్ళ క్లాస్లో సో బాయ్ ఫ్రెండ్స్ కదా సెవెన్ ఏడుగురు అబ్బాయిలు ఉండేవాళ్ళు సో దానివల్ల నార్మలైజ్ అయిపోయింది అట్లా అనుకుంది బట్ నాకు అది కాలే నాకు చాలా టైం పట్టింది నార్మలైజ్ అవ్వడానికి సో ఈవెన్ ఇఫ్ ఐ సవర్ సమ్వన్ హగ్గింగ్ ఆర్ సంథింగ్ అవ మేబీ నేను నేను కూడా అలా అనుకునేవాడిని ఆ టైంలో అలానే ఉండేవాడిని స్లోలీ వెన్ ఐ మూవ్ హియర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అది నార్మలైజ్ అయింది సో ఇట్ టుక్ టైమ్ సో ఐ థింక్ హూ ఎవర్ అజ్యూమ్స్ దట్ వీఆర్ అ థింగ్ ఆర్ దోస్ గైస్ హూ వాళ్ళకి ఇంకా లైక్ నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కొంచెం టచ్ అయి ఉంటా నవ్ నవ్ ఐఎమ్ వెరీ టచ్ అయ్యి లైక్ ఐ హగ్ యూ గైస్ ఇట్లా ఇది నాకు చాలా నార్మలైజ్ అయిపోయింది దట్స్ ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు హగ్ యూర్ ఫ్రెండ్స్ ఇన్ స్టఫ్ బట్ ఆ టైంలో నాకు అది తెలియదు కదా లైక్ ఇట్స్ నార్మల్ అన్నట్టు టు వీ కెన్ డూ థింగ్స్ లైక్ దాట్ అన్నట్టు ర్యాండమ్ మిద్దరం హగ్ చేసుకున్న ఫోటో పెట్టినా సరే ఇప్పుడు వీ గెట్ దోస్ క్వశ్చన్స్ వెంటనే ఏంటి ఏం నడుస్తుంది ఏం ఏంటి ఎవరు అని చెప్పనండి అలా మనకైనా అలా వస్తుంది సో ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దాట్ లైక్ వాళ్ళకి ఇంకా అది నార్మలైజ్ అవ్వకపోవచ్చు నేను ఒక ర్యాండమ్ ఒక పార్టీలో మొన్న ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫీమేల్ ఫ్రెండ్ తను మాట్లాడుతూ మాట్లాడితే ఈ వాజ్ ర్యాండింగ్ అబౌట్ సంథింగ్ అండ్ ఐ వాస్ కన్సోలింగ్ ఆ కన్సోల్ చేసిన టైంలో వివర్ హగ్గింగ్ అది ర్యాండమ్గా ఎవడో చూసి వెంటనే ఏంటి వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్ ఏం జరుగుతుంది అక్కడ పార్టీలో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి అది బాల్కనీలో కూదా బాల్కనీలో ఇద్దరం మాట్లాడుకుంటూ అది 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 ర్యాంట్ వేసుకుంటూ అది ర్యాంట్ వేసుకునేదే దాని బాయ్ ఫ్రెండ్ గురించి అది వాళ్ళకి తెలియదు లోపల ఉన్న వాళ్ళకి అది దాని బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాయి అది మాట్లాడుతుంది సరే మాట్లాడుతున్నప్పుడు నార్మల్ కన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అది చూసి ఏ వాళ్ళిద్దరు దేర్ హ్యాంగ మోమెంట్ బాల్కనీ కూడా డిస్టర్బ్ చేద్దని చెప్పి వెంటనే ఇక్కడ టాక్స్ మొదలైపోయాను ఇట్ హ్యాపన్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో లైక్ ఇక్కడ కూడా జరుగుతుందా నేనేది గుంటూరు హైదరాబాద్ అన్నట్లేదు కానీ ఇట్స్ బేసికలీ పర్సనల్ రీజన్ లైక్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అది నార్మల్స్ కాకపోతే వాళ్ళ లైఫ్లో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ కానీ లైక్ గాయ్ గర్ల్ అండ్ గాయ్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఎక్కువ నార్మల్స్ అవ్వకపోయినా ఆర్ వాళ్ళు ఎక్కువ అంత క్లోజ్గా ఉండకపోయినా వా ఇప్పుడు వాళ్ళ మీటర్లోనే చూస్తారు కదా ఇప్పుడు నేను ఎలా చూ నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో జస్ట్ ఇలానే ఉండేవాడిని సో నేను ఎవరైనా హగ్ హగ్ చేయడం చూస్తే వెంటనే నా మీటర్ అది కాదు కాబట్టి ఎక్కువ కాబట్టి నేను వెంటనే ఏదో సంథింగ్ ఎక్కువ ఉంది అస్యూమ్ వేరే ఏదో అని వేసుకుంటారు నాకు ఇప్పుడు నార్మల్ నాకు ఇప్పుడు హగ్ అనేది నార్మలైజ్ అయిపోయింది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హగ్జా ఇదంతా నార్మలైజ్ అయింది రేపు ఈ ఫైవ్ సో టూ ఫ్రెండ్స్ గిస్సింగ్ ఆర్ సంథింగ్ నేను అది వెంటనే మేబీ నేను అనుకుంటానేమో ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్ అన్నట్టు అనుకుంటానేమో సో నా మీటర్లో మన అందరం మన మీటర్కి ఏదో నార్మలైజ్ అయితే అలానే చూస్తాం కాబట్టి పీపుల్ అస్యూమ్ థింగ్స్ ఇంకా వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి సో మేము చెప్పడం మానేసాం ఇంకా నువ్వు నార్మలైజ్ అయితే మేబీ దట్ ఈ ఓకే అన్నావు కదా అప్పుడు నువ్వు అక్కడ గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాట్ డి టేక్ ఫర్ యూ టు నార్మలైజ్ చాలా టైం ఫ్రెండ్స్ ఉన్నారు వర్క్ చేసిన యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో బాగుంటాం బాగా మాట్లాడుకుంటాం కానీ ప్రాపర్ గర్ల్ బెస్ట్ అనేది ఇదే ఫస్ట్ నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత

లేదు లేదు లక్లీ ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ ఐ సో దాట్ ఇట్ ఇస్ హ్యాపినింగ్ విత్ ఎవ్రీబడీ తన ఫ్రెండ్స్ అందరితో షీఈస్ లైక్ తన అదే తన ఫ్రెండ్స్ అందరితో షీఈస్ లైక్ దాట్ సో ఓకే మేబీ అలా అలా ఉంటారు అందరితోనే ఫ్రెండ్స్ అన్నకి ఇలా ఉంటారు ఇట్స్ వెరీ నార్మల్ ఏమో మెల్లగా అలా చూస్తూ చూస్తూ రిజిస్టర్ అవుతుంది కదా ఏదైనా అప్పుడదా చూడమే మాకు అర్థం మనకు అర్థం కావు బేసికలీ వన్స్ నువ్వు దాన్ని రెగ్యులర్గా విత్ టైం చూస్తుండే కొద్ది నీకు అది నార్మల్స్ అయిపోతుంది నా కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత అలా చాలా నార్మలైజ్ అయిపోయి నాకు అన్నీ చూస్తూ లైక్ బ్యాక్ అక్కడ కొన్ని చూడలేదు ఇక్కడికి వచ్చాక చాలా చూస్తాం సో అవన్నీ చూసినప్పుడు ఇంకా మెల్లగా నీకు అది తెలియకుండా నీకు అది నార్మల్స్ అయిపోతా మామూలుగా అంటాం ఒక ర్యాండమ్గా ఒకసారి ఒక అమ్మాయి బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్ళింది అనుకో ఒకసారి లైక్ నేను ఎప్పుడో చూడలేదు అరే అమ్మాయిని నడుపుతుందా అని చెప్పి వెంటనే అలా చెప్పేవాళ్ళం ఇప్పుడు వచ్చా రెగ్యులర్గా అయిపోయింది అది ఇట్స్ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ సో అంత చిన్న విషయం స్టార్ట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అలా రెగ్యులర్గా నువ్వు చూస్తుంటే అది మెల్లగా నార్మల్స్ అయిపోతుంది అది నార్మల్ విషయమే కదా అన్నట్టు ఎవరైనా మనల్ని చూసి మన ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా వేరే మంది వాళ్ళు మీ ఇద్దరు ఆల్రెడీ మీ ఇద్దరికి చాలా తెలుసు ఒకరి గురించి ఒకళ్ళు యూ బోత్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ మీరిద్దరే ఎందుకు రిలేషన్షిప్లో ఉండకూడదు అన్నట్టు డిడ్ యూ ఎవర్ గెట్ ఉచిత సలహాలు ఆఫ్ నాకు మీ ఇద్దరితో వచ్చాయి వైడుంచో డేట్ రెత్తి కానీ అడుపు ఆ నా బట్ ఎనీవే నేను అదే లైక్ ఆల్రెడీ చెప్పాను ఒకసారి ఐ ఫాలో దట్ రూల్ డియర్ జిందగీలో షారూ ఖాన్ చెప్పేది వై డూ వై డూ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింగిల్ పార్ట్నర్ వై కాంట్ దేర్ బి సమ్ వన్ ఎమోషనల్ పార్ట్నర్ ఒకళ్ళు రొమాంటిక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ కెన్ బీ యువర్ రొమాంటిక్ పార్ట్నర్

ఫీలింగ్స్ కదా లైక్ రిలేషన్షిప్ లో అయినా అయినా సరే సరే ఫ్రెండ్షిప్ రెండిట్లో ఫ్రెండ్ గా ఉండాలన్నా లవర్ గా ఉండాలన్నా సీ ఫ్రెండ్షిప్ అనేది అవసరం అయినా సరే సో అంటే కొంచెం అక్కడక్కడ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రెండ్షిప్ అంటే నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్ని ఎక్స్ట్రా డైలాగులు దొబ్బకుండా లైక్ అక్కడక్కడ మేకింగ్ మేకింగ్ దట్ కొంచెం హింట్స్ ఇచ్చేటట్టు ఆర్ మేకింగ్ షూర్ దట్ షీ నోస్ దట్ నో అన్నట్టు ఫ్లర్టీ రిలేషన్షిప్ కొంచెం కొంచెం ఫ్లర్టీ రిలేషన్షిప్ గాని కొంచెం బట్ టోటల్లీ వెన్ యు స్టార్ట్ యాస్ ఫ్రెండ్స్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సీ దట్ ఐ ఐ కెన్ ఐ వి కాంట్ లే ఆల్వేస్ వర్క్ అవుట్ దెన్ అంటే ఇట్ షుడ్ బి మ్యూచువల్ కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు అన్నిటిలో చెప్తారు కదా లైక్ ఏదైనా అగైన్ సేమ్ మూవీస్లో కానీ లేదా బుక్స్లో చదువుతున్నప్పుడు కానీ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ని ఎప్పుడో ఒక విలన్ లాగా పోర్ట్రే చేస్తారు దట్ ద బాయ్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్సెక్యూర్ ఆర్ హేట్స్ గాయ్ ఫ్రెండ్ ఎందుకు అంటే ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ద రిలేషన్షిప్లో నాట్ దాట్ క్లోజ్ బిచర్ పార్ట్నర్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అన్నారు వాట్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నా దే నేహా కేసు తీసుకుంటే వీ నో అదర్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ అనుకున్నాం త్రీ టు ఫోర్ ఇయర్స్ అనుకున్నాం ఇఫ్ సమ్ ఇఫ్ సంబడి నవ్వు కమ్స్ ఇన్ టు మై లైఫ్ దే నో దాట్ అంటే లైక్ పాస్ట్ ఫోర్ ఇయర్స్ సాలిడ్ ఫౌండేషన్ ఉంది ఇక్కడ నేను సడన్గా తింటో జస్ట్ బికాస్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ నేను ఎక్కువ క్లోజ్ అయిపోలేను కదా ఆబ్వియస్లీ షీ విల్ బీ క్లోజ్ మోర్ మచ్ మోర్ క్లోజ్ టు మీ ఐ విల్ ట్రై టు బిల్డ్ ఎ రిలేషన్షిప్ యుయర్ దానికి టైం పడుతుంది ఇట్ కెన్ బీ సిక్స్ మంత్స్ ఇట్ కెన్ బీ దాన్ని బట్టి విల్ గెట్ సమ్ విల్ గెట్ దర్ సమ్వేర్ ఈ ప్రాసెస్లోనే షీ క్యాన్ గెట్ ఇన్సెక్యూర్ దట్స్ రాంగ్ అంటే అది కుదరదు ఆబ్వియస్లీ బికాస్ ఇంత ఫౌండేషన్ అని అన్నప్పుడు ఇఫ్ సమ్మన్ ఇఫ్ ఇఫ్ యూఆర్ డేటింగ్ సమ్మన్ ఎల్స్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ సమ్బడి వీ హ్యావ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ బాండ్ ఉంది అక్కడ మనకి సో వాడు వచ్చి ఆ మూమెంట్లో వెంటనే నువ్వు ఎక్కువ అంటే నాతో అంతకంటే ఎక్కువ బాండ్ క్రియేట్ అయిపోయిన అయిపోలేదు అది మనకి మనకి వెంటనే అయిపోలేదు కదా ఇన్ టు టైం టైం పడుతుంది అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వి సీ హైస్ అండ్ లోస్ అన్నీ చూసి వీ గెట్ వీ గెట్ టు పాయింట్ వేర్ వీ ఆల్మోస్ట్ నో నో ఎవ్రీథింగ్ అదర్ అన్నట్టు ఉంటుంది దానికి వాడు కూడా ఆ పాయింట్కి రావాలంటే చాలా టైం పడుతుంది సో ఆ పాయింట్కి వచ్చేదాకా హీ ఆల్సో హ్యాస్ టు పుట్ ఎఫర్ట్స్ టు నో యూ టు అండర్స్టాండ్ యూ హీ బేసికలీ బాయ్ ఫ్రెండ్ ఆర్ బాయ్ బేసిక్ ఇస్ రొమాంటిక్ రిలేషన్షిప్ అంతా బోత్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ వితౌట్ ద రొమాంటిక్ పార్ట్ ఐఎమ్ వితౌట్ ద రొమాంటిక్ పార్ట్ అండ్ హీ విల్ బి విత్ ద రొమాంటిక్ పార్ట్ సో ఇద్దరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రావాలంటే వీడికి టైం పడుతుంది ఆ నీ బాయ్ ఫ్రెండ్ కేటగిరీ సేమ్ విత్ గర్ల్ ఫ్రెండ్ సో ఆ టైం వచ్చేది వాళ్ళు వెయిట్ చేసి అది బిల్డ్ చేసుకుంటానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టకుండా పెట్టకపోతే ఆబ్వియస్లీ అంత నిలబడదు అక్కడ అంత సాలిడ్గా ఉండదు అప్పుడు ఇది ఎక్కువ సాలిడ్గా అనిపిస్తుంది తనతో ఎందుకు తన ఎందుకు ఎక్కువ ఉంటాం అన్నట్టు ఇన్సెక్యూరిటీస్ వస్తాయి ఐ థింక్ కమ్యూనికేట్ అబౌట్ వీడిదిరా చెప్పుకుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి తెలుసా అంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ వాట్ యు ఫీల్ ఫర్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్లియర్ దేర్ ఉంది అంటే బై యువర్ యాక్షన్స్ ఆర్ యువర్ వర్డ్స్ ఎవ్రీథింగ్ కెన్ బీ జస్ట్ మేడ్ ఇట్ లుక్ ఈజీ కెన్ చిన్న చిన్న జెస్చర్స్ ఇవ్వచ్చు వేర్ యు కెన్ షో ద డిఫరెన్స్ ఇన్ ద బౌండరీస్ అన్నట్టు గానీ ఇప్పుడు ఐ కీప్ ప్రయారిటైజింగ్ డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ ఏది ఇంపార్టెంట్ అనేది వన్ ఆఫ్ యూస్ హ్యావింగ్ ఎ ప్యాన్ రికార్డ్ ఆర్ సంథింగ్ నేను ఇక్కడికే వస్తా ఆఫీస్కి నేను ఇటు ఎలా అన్నా నాకు డేట్ ఉన్నా లైక్ ఇఫ్ ఈ ప్లాన్స్ ఉంది ఇటు ఎలా నాకు చెప్తా ఐ హ్యావ్ టు బీ విత్ మై ఫ్రెండ్ సో ఐఎమ్ గోయింగ్ దార్ అన్నట్టు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది దానికి కాంట్ ఫీల్ బ్యాడ్ ఆబ్వియస్లీ ఇఫ్ ఇటువైపు ఏమైనా ఇఫ్ ఐమ్ ఇప్పుడు ర్యాండమ్ నువ్వు జస్ట్ ఒక మూవీకి వెళ్దాం అన్నట్టు ఇక్కడ మేము ఏదైనా ఆల్రెడీ డేట్ ప్లాన్ చేసినట్టు ఉంటే నేను ఇటీవ సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ ఐ హ్యావ్ టు కీప్ బ్యాలెన్సింగ్ ఇట్ వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి లైక్ ఏది ఏ సిచ్యువేషన్లో ఏది ఇంపార్టెంట్ అయితే అది చూస్ చేసుకోవటమో కొన్నిసార్లు ఒకవేళ రెండు ఇంపార్టెంట్ అయితే కొన్నిసార్లు దీన్ని చూస్ చేసుకోవాలి కొన్నిసార్లు దాన్ని చూస్ చేసుకుంటూ బికాజ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఆర్ లైఫ్ ముందు నుండే సో వాళ్ళని నేను కంప్లీట్ ఇగ్నోర్ చేసేసి నువ్వు టాప్ అవ్వాలి అట్లా కాదు ఎవరితో ఉండే రిలేషన్ వాళ్ళతో ఉంటుంది అది నా రెస్పాన్సిబిలిటీ ఇస్ దాట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే నో దాట్ దే హ్యావ్ దర్ ప్లేస్ దే హ్యావ్ దట్ ప్లేస్ అని అది నా రెస్పాన్సిబిలిటీ ఎట్ ద సేమ్ టైమ్ అవతల పర్సన్ ఆల్సో హ్యాస్ టు అండర్స్టాండ్ ద బాండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాండ్ అర్థం చేసుకొని షీ హ్యాస్ టు ట్రై టు గెట్ టు దేర్ వేర్ అండ్ విత్ సమ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ తనతో కూడా బిల్డ్ అవ్వాలి కదా

ఏదన్నా ఏదేమన్నా అయిపోని అంటే ఐ స్టే ఐ స్టే అలోన్ ఐ హ్యావ్ అ డాగ్ నాకు కానీ నాకు హెల్త్ బాగాలేకపోయినా వాడికి హెల్త్ బాగాలేకపోయినా ఇలా సెకండ్స్ లో హీల్ మేక్ షూర్ వాడు ఎంత బిజీ ఉన్నా వచ్చి నాకు కావాల్సింది హెల్ప్ చేసి హెల్ప్పోతాడు అది జాన అనిపిస్తుంది నాకు పర్సన్ బీయింగ్ డేర్ ఫర్ యూ వెన్ యూ నీడ్ ద మోస్ట్ ఐ థింక్ దట్ ఈస్ రియల్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్

మా ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి కదా సో పనికి వస్తాడు పర్సనల్ షాఫర్ ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు ఆకలేసినప్పుడు ఫుడ్ ఇప్పిస్తాడు అండ్ ఏడుస్తున్నప్పుడు సరే సరే అనుకుంటా ఆ రోజంతా మంచిగా చూసుకుంటాడు అంతకన్నా నీ వల్ల నాకు పెద్ద ఉపయోగాలు ఏం కనిపించట్లేదు ఇది లేదు వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాలి బయటికి చరణ్ అమేజింగ్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టువ్ లాకరాజ్ ఇప్పుడు నువ్వు చెప్ మీరు చెప్పారు కదా ఇందాక లైక్ ఎవరికి ఉన్న ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు బికాస్ వీళ్ళు చరణ్ కానీ లేకపోతే మనకి పవన్ కానీ వీళ్ళందరూ దే ట్రీటర్స్ రీలీ రీయీ వెల్ దే నో హౌ టు ట్రీటర్స్ అండ్ మనకి ఎప్పుడు ఏం కావాలి వాళ్ళకి తెలుసు దే దే లిటరలీ నో ఎవ్రీథింగ్ ఈవెన్ అబౌట్ ఆ పీరియడ్ సైకిల్స్ ఎస్ వెల్ సో దీని వల్ల మనకి ఇది అలవాటైపోయి అయిపోయి దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ ఇది నార్మలైజ్ అయిపోయింది నాకు ఇట్లా దిస్ ఈస్ హౌ ఐ వాంట్ బి ట్రీటెడ్ అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు టు మ్యాచ్ దాట్ స్టాండర్డ్ వాళ్ళు మాకు నాట్ ఇంపార్టెంట్ ఏమో లేకపోతే నాట్ వర్త్ ఇట్ ఏమో అని అనిపిస్తుంది కదా హౌ డూ యూ డీల్ విత్ దాట్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ బికాస్ వీ గుడ్ మెన్ అరౌండ్ అస్ వీ నో వాట్ టు చూస్ ఫర్ అస్ మనకు తెలుసు ఏం కావాలో వీల్ నో వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ బికాస్ దె ఆర్ సచ్ గుడ్ పీపుల్ ఫ్రెండ్స్ ఓన్లీ దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ అంటే వీ నీడ్ టు మనకి లైఫ్ పార్ట్నర్ అంటే నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఆర్ లైఫ్ ఫ్రెండ్స్లోనే ఇంత మంచి ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నాం అంటే ఒక పార్ట్నర్ ఇంకా బెటర్ ఉండాలి సో ఐ థింక్ దట్స్ అ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ అస్ దట్ నాకు ఫ్రెండ్స్ ఏ ఆర్ సచ్ గుడ్ మెన్ హ్యావింగ్ గుడ్ మెన్ అరౌండ్ అస్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అండ్ నాకు తెలిసిన వాళ్ళందరూ దే ఆర్ సో సార్టెడ్ దే ఆర్ జెంటిల్ మెన్ దే నో హౌ టు ట్రీట్ గర్ల్స్ సో వెల్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ అ వే అప్పుడప్పుడు వేరే వాళ్ళు చూసి వీళ్ళందరి మంది వెళ్ళేంటి ఇలా ఉంటారు అని అనిపించచ్చు బట్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ బెటర్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ అరౌండ్ నాకు యాక్చువల్లీ దీనికి కాంట్రాక్టింగ్ ఒపీనియన్ ఉంది నేను ఇందాక మెన్షన్ చేస్తానంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆ పార్ట్నర్ ఉన్నాను కదా ఇఫ్ ఇప్పుడు నీ నీతో నాకున్న బాండ్ నేను నాకు వచ్చే పార్ట్నర్ నేను ఎక్స్పెక్ట్ చేయను యాజ్ అన్ ఎలాంటి బాండ్ ఉందాను ఇట్స్ పర్సనల్ ఇప్పుడు 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 ఎగ్జాంపుల్ నేను యాక్టింగ్ సైడ్ వచ్చాను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను నా యాక్టింగ్ గురించి ఆర్ నాకుండే ఫస్ట్ డేషన్స్ పంచుకోవడానికి నాకు ఒకళ్ళు ఉన్నారనుకుందాం కెరీర్ కెరీర్ గురించి ఆర్ వాట్ ఎవర్ ఫ్రస్ట్రేషన్స్ పంచుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు సో వచ్చే ఆ తను కూడా పంచుకుంటావు ఆబ్వియస్లీ బట్ ఐ తనే తనే హ్యాస్ టు బీ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అయితే నేను అనుకోను లైక్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్ ఫర్ సర్టెన్ థింగ్స్ ర్యాండమ్గా బీట్ క్రికెట్ ఆడడానికైనా సరే వేరీ వేరే ఇందాక చెప్పిన డియర్ జిందగీ లాజిక్ సేమ్ అదే అప్లై చేస్తాను ఇక్కడ సో షీ కాన్ షీ డజన్ హ్యావ్ టు బీ సేమ్ మనకుండే ఉండే కాన్వర్సేషన్స్ నేను తాంతో చేయకపోవచ్చు వేరే మాట్లాడచ్చు ఇట్ కెన్ బి అదే చెప్పాడు అది రొమాంటిక్ రిలేషన్షిప్ అయినప్పుడు మాకు వేరే మూమెంట్స్ ఉంటాయి క్యాండల్ లైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వేరే డేట్స్ కానీ ఐ వాంట్ ఎక్స్పెక్ట్ వాట్ ఐ హ్యావ్ విత్ యూ మ్యాచ్ చేయాలను లైక్ ఐ వంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ ఫ్రెండ్షిప్ హ్యాస్ టు బీ సాలిడ్ ఫ్రెండ్షిప్ హ్యాస్ టు బీ దేర్

దట్ హ్యాపన్స్ విత్ మై పార్టర్ యాజ్ వెల్ క్లియర్గా ఉండడం మ్యాటర్స్ గురించి క్లియర్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళు స్పేస్ వాళ్ళకిస్తూ యాజ్ లాంగ్ ఐ గివ్ దెమ్ టైమ్ ఆల్సో లైక్ ఆబ్వియస్లీ దే మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ ఇన్సెక్యూరిటీస్ హ్యాపన్ బట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ కొంచెం క్లియర్గా కమ్యూనికేట్ చేసి వీ క్యాన్ రిజాల్వ్ దో సాల్ దానివల్ల ఇష్యూసే ఉండవు సో అండ్ వాట్ ఎవర్ నా తెలుసు ఇవాళ ఏం మాట్లాడింది కూడా నా ఎక్స్పీరియన్సెస్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను తప్ప అవన్నీ కరెక్ట్ అవ్వాలని కూడా లేదు ఆ మే బీ రాంగ్

బాయ్ ఫ్రెండ్ గురించే కొన్ని ఇష్యూస్ ఉంటే వెళ్ళి వాడితో కొన్నిసార్లు మాట్లాడలేకపోవచ్చు ఆర్ ఆ విషయంలో నీ పర్స్పెక్టివ్ కరెక్ట్ కాదని ముందుని క్లారిటీ లేదు వెళ్ళి వాడితో గొడవ వేసుకునే ముందు సో అలాంటి టైంలో నువ్వు అది వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ముందు క్లారిటీ తెచ్చుకోవడానికి ఒక బెస్ట్ పనికి వస్తాడు అలా సో అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి అన్లెస్ ఇఫ్ దట్ గై హాస్ హ్యాస్ అదర్ ఇంటెన్షన్స్ వాడికి ఏదో ట్రై చేసుకోవాలని ఉండి ఆ రివీల్ లాంటి అదే నేనేం చేయలేదు తప్ప ఇన్ అదర్ కేసెస్ ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ హ్యావింగ్ అ గాయ బెస్ట్ ఫ్రెండ్ ఈస్ లెజిట్ గ్రేట్ ఎందుకంటే మొత్తం అంతా అసలు వాళ్ళు ఉంటే మనం బేసిక్గా ఏ పని చేయక్కర్లేదు అన్నీ వాళ్ళే చేసి పెడతారు ది ఇస్ నీట్ కొంచెం కొంచెం సపోర్ట్ అంతే ఎక్కువ కూడా అక్కర్లేదు కొంచెం హ్యావింగ్ యువర్ ఐ థింక్ బౌండరీస్ ఇస్ రీలీ రీలీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రాబబ్లీ నాకు తెలియకపోవచ్చు బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ కానీ లేకపోతే ఇఫ్ హీ గెట్స్ సమ్డీ సో ఐ థింక్ హ్యావింగ్ దోస్ బౌండరీస్ అబౌట్ టాకింగ్ ఎనీథింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ అండ్ థైట్ జస్ట్ గివ్ ఈచ్ అదర్స్ స్పేస్ అండ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ మేక్ షుర్ దట్ యువర్ పార్ట్నర్ ఆల్సో నోస్ హౌ గ్రేట్ యువర్ ఫ్రెండ్ ఇస్ ఐ థింక్ అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదేమో యువర్ గై బెస్ట్ ఫ్రెండ్ అండ్ యువర్ బాయ్ ఫ్రెండ్ క్యాన్ బి గ్రేట్ ఫ్రెండ్స్ ఇస్ వెల్ఫుల్లీ హోప్ఫులీ